నమస్కారం అండి అందరికీ. నేను శ్రీకాంత్. ఈరోజు మీకు తెలియజేస్తున్నది ఏమిటంటే లక్ష్మీ నరసింహస్వామి గురించి. లక్ష్మీ నరసింహస్వామి ఆరోగ్యాన్ని, ఆయుష్ని, మనకి విజయాన్ని మరియు కలిగించి మరియు దుష్టశక్తుల్ని, సూత్ర ప్రయోగాల్ని, మంత్రతంత్ర యంత్ర ప్రయోగాల్ని మనకి దుష్టులు మన మీద మన శత్రువులు కానీ ప్రయోగాలు చేస్తుంటే అవి వాళ్ళకి తిప్పికొట్టడం కానీ వాళ్ళని సంహరించడం కానీ అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి దివ్య శక్తులు మరియు ఆది భౌతిక శక్తులతో మనల్ని భక్తుల్ని ఎల్లవేళలా రక్షించే లక్ష్మీ నరసింహస్వామి. లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది లక్ష్మీ నరసింహస్వామిని పూజించిన వారికి. మరియు అద్భుతమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి యొక్క పూజని ప్రతి శనివారం మీ పూజా మందిరంలో లక్ష్మీ నరసింహస్వామి యొక్క చిత్రపటం కానీ లేదా చిన్న విగ్రహం కానీ ఉన్నట్లుంటే దీపారాధన చేసి 108 పుష్పాలు సిద్ధం చేసుకుని 108 సార్లు పూజ చేయాలి. ఆ మంత్రాన్ని, నామాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఓం మంత్రం ఏమిటంటే ఓం వరేణ్యాయ నమః, 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 ఓం వరేణ్యాయ నమః. ఈ అద్భుతమైనటువంటి నామంతో మంత్రంతో ప్రతి శనివారం కూడా లక్ష్మీ నరసింహస్వామికి 108 పుష్పాలతో 108 సార్లు స్మరిస్తూ ఓం వరేణ్యాయ నమః అంటూ స్మరిస్తూ లక్ష్మీ నరసింహస్వామిని పూజించాలి. పూజించిన తదుపరి మరియు ధూపం, అగరబత్తులతో ధూపం కానీ లేదా ఏం చేయాలంటే సాంబ్రాణి ధూపం కానీ, సాంబ్రాణి కానీ గుగ్గిలంతో కానీ ధూపం 3 ఇచ్చిన తదుపరి మీ ఇల్లంతా ధూపం ఇవ్వాలి. దుష్టశక్తులు ఉంటే చెడు ఎనర్జీ కానీ, నెగిటివ్ ఎనర్జీ కానీ, చెడు శక్తులు కానీ తొలగిపోతాయి, మీకు అంత శుభం కలుగుతుంది. కనుక ఈ పరిహారాన్ని పాటించండి. మరియు నైవేద్యానికి పానకము, వడపప్పు. వడపప్పు అంటే వడపప్పు నే పెసరపప్పు అంటారండి. పెసరపప్పును నానబెడితే అది వడపప్పు అవుతుంది. మరియు పానకం ఎలా చేస్తారంటే నీళ్ళు, బెల్లము మరియు మిరియాలు కలిపిన మిశ్రమాన్ని పానకము అంటారు. ఆ 2 పదార్థాలు, అటు వడపప్పు, పానకము మరియు లడ్డూలు మరియు చక్కెర పొంగలు కానీ మరియు దద్దోజనం కానీ మరియు పాయసం కానీ పరమాన్నం కానీ లక్ష్మీ నరసింహస్వామికి ప్రీతిపాత్రమైనవి. అవి నైవేద్యం పెట్టండి. లేదు మాకంత శక్తి లేదనుకుంటే వడపప్పు, పానకం నైవేద్యం పెట్టండి. లేదా బెల్లం ముక్క కానీ మరియు పంచదార కానీ మరియు పటికీ బెల్లం ముక్కలు కానీ, పటికీ బెల్లం చిప్స్ కానీ నైవేద్యం పెట్టండి. ఈ శక్తి మేరకు మాత్రమే తెలియజేస్తున్నాం. అన్ని పెట్టాలని మేము తెలియజేయట్లేదు. మీ శక్తి మేరకు మాత్రమే, చేసుకునే వాళ్ళు చేసుకుంటారు కనుక మేము మీకు తెలియజేస్తున్నాం. కనుక నైవేద్యం పెట్టిన తదుపరి 3 కర్పూర హారతి ఇవ్వాలి. ఇచ్చిన తదుపరి అక్కడే లక్ష్మీనరసింహస్వామి స్తోత్రాలు కానీ, సహస్రనామాలు కానీ మీరు స్మరించాలి. 21 కానీ ప్రతి శనివారం పూజ అయిన తదుపరి అక్కడే కూర్చొని లక్ష్మీ నరసింహస్వామి ముందు 21 పఠించాలి. మీ పేరున, మీ గోత్రనామాలతో, మీ కుటుంబ సభ్యుల పేరు మీద మీరు పూజ చేయాలి. పూజ చేసి, పారాయణ చేసి లక్ష్మీ నరసింహస్వామికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టి మీరు
నమస్కరించుకోవాలి. లక్ష్మీ నరసింహస్వామి, మాకు శత్రువుల నుంచి భయం తొలగాలి మరియు ఆరోగ్యము ఆయుష్ పెరగాలి. మా కుటుంబ సభ్యులకు స్త్రీ పురుషులకు వివాహం అవ్వాలి. నాగదోషము, నవగ్రహ దోషము, శని దోషము తొలగాలి. మా ఆర్థిక ఇబ్బందులు తొలగాలి మరియు మనశ్శాంతి కలగాలి అని కోరుకుని లక్ష్మీ నరసింహస్వామిని కొబ్బరికాయ కొట్టండి. కొట్టింటే మీకు ఆ రోజు నుంచి ఇలాగా 21 వారాలు కానీ లేదా 7 వారాలు కానీ చేసినట్లయితే లక్ష్మీ నరసింహస్వామికి పూజ, లేదా 48 రోజులు కానీ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహ కరుణా కటాక్షాల వలన, మీకు ఆయన అనుగ్రహం వలన మీ కుటుంబ సభ్యులందరికీ శుభం కలుగుతుంది, మీకు శుభం కలుగుతుందని మేము తెలియజేస్తున్నాం. కనుక లక్ష్మీనరసింహస్వామిని ప్రతి శనివారం కూడా పూజించండి. మీకు ఆయన అనుగ్రహం ఉంటే అంతా శుభము, విజయం, అదృష్టం కలుగుతుందని మేము మీకు తెలియజేస్తున్నాం. కనుక మరిన్ని మంచి వీడియోల కోసం చూడండి మా ఛానల్. నమస్కారం.